ఫ్రెండ్స్, ఎవరైనా మీరు బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు పర్టికులర్లీ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ మాట అనుకునే ఉంటారు, మన దగ్గర కూడా ఒక బైక్ ఉంటే చాలా బాగుండు కదా అని. మిడిల్ క్లాస్ అబ్బాయిలకైతే అదొక డ్రీమ్. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీవీఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ముందుకు కదిలింది. ఎంతూసియాస్ట్ బైకర్స్ నుండి తక్కువ బడ్జెట్లో ఒక బండి కొనాలనుకునే వాళ్లను అందరినీ దృష్టిలో పెట్టుకుంది. అలాగే టీవీఎస్ స్కూటీలు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద తన వంతు ఫోకస్ పెట్టాయి. మాట్లాడేది టీవీఎస్ గురించి అయితే అసలు అపాచిని ఎలా మర్చిపోతాను చెప్పండి. ఈ బండి మార్కెట్లోకి వచ్చిందో లేదో యూత్ తెగ అట్రాక్ట్ అయ్యారు. ఈ బండి స్పీడ్ ఇంకా పర్ఫార్మెన్స్ తెచ్చిన రికార్డ్స్ పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా టీవీఎస్ ముందు తల దించుకునేలా చేసింది. ఇప్పుడు టీవీఎస్ ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ మోటార్ సైకిల్ కంపెనీ, అలాగే వరల్డ్ వైడ్ ఫిఫ్త్ లార్జెస్ట్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్లా ఉంది. వీటి బిజినెస్ 80 కంటే ఎక్కువ దేశాల్లో వ్యాపించి ఉంది. కానీ ఒక సాధారణ క్లర్క్ ఉద్యోగం చేసే టీవీ సుందరం గారు ఎలా ఇంత పెద్ద కంపెనీని నిలబెట్టగలిగారు? బిఎండబ్ల్యూ లాంటి